Hello foodies, welcome back to Smiley Channel. Today's special yummy yummy pineapple juice. Pineapple juice tasty ga, easy ga, mariyu fast ga, e vidhanga prepare chesukovalo nenu meeku ee video lo share chestunnanandi. Ee summer lo ila daily oka juices prepare chesukoni teeskunte mana health ku kuda chala chala manchidandi. Okay na friends, inkendukandi aalasyam chuseddam padandi. Munduga pineapple ఈ విధంగా ఎల్లో కలర్ ఉన్న పైనాపిల్ని తీసుకోవాలి. పండిన పైనాపిల్ని దీన్ని మొత్తం చెక్కు తీసేసి ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు జ్యూసర్ జార్ తీసుకొని అందులోకి కట్ చేసి పెట్టుకున్న పైనాపిల్ ముక్కల్ని వేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి మీకు సరిపడినన్ని పైనాపిల్ ముక్కలు వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా పంచదార వేసుకోవాలి. చూసారుగా, అలాగే చిక్కటి పాలు కూడా ఇందులో పోసేసుకోవాలి. అలాగే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, యువర్ చాయిస్ అండి, ఏమన్నా వేసుకోవచ్చు. నేను ఒక 2-3 కాజు బాదం వేశాను. మూత పెట్టేసి మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకుంటే మనకు ఇలా పైనాపిల్ జ్యూస్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వడకట్టుకోవాలి, ఎందుకంటే పైన పిప్పి లాంటిది ముళ్ళ లాంటివి వస్తాయిగా పైనాపిల్కి, అవన్నీ తీసేసుకోవాలి. ఈ విధంగా వడకట్టేసుకొని సర్వింగ్ గ్లాసెస్ తీసుకొని అందులోకి ఐస్ క్యూబ్స్ వేసేసుకోవాలి. ఇలా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పైనాపిల్ జ్యూస్ని ఈ గ్లాసెస్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే పైనాపిల్ జ్యూస్ను ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిపైన తురిమిన డ్రై ఫ్రూట్స్ను వేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. అంతేనండి, చల్ల చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ పైనాపిల్ జ్యూస్ రెడీ. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.